హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. గ్యాస్ కనెక్షన్ కలిగిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి రెండు శుభవార్తలు అయితే రావడం జరిగింది. అలాగే ఈ యొక్క గ్యాస్ ధరలు అనేవి ఎప్పుడెప్పుడు పెరగడం జరుగుతుందనే విషయాల గురించి చెప్పడానికి మాత్రమే ఈ వీడియో అనేది నేనైతే చేయడం జరిగింది. పూర్తిగా ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే మీకు దీనికి సంబంధించి ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్ ఫోన్కి రావాలి అంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మనకు ఆల్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఈ ఆప్షన్ని యాక్టివేట్ చేసిన వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది. అలాగే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ముందుగా గ్యాస్ సిలిండర్కి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే మనకు ప్రస్తుతం 14.2 కేజీల పెద్ద సిలిండర్ అనేది అందుబాటులోకి అయితే ఉంది. ఈ యొక్క సిలిండర్ అనేది ప్రతి ఒక్క ఇంట్లో అయితే ప్రస్తుతానికి అయితే ఉంది. అయితే ఈ యొక్క 14.2 కేజీల సిలిండర్ అనేది కావాలనుకున్న వారు ముందుగా ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అంటే మీరు బ్యాంక్ పాస్బుక్ జెరాక్స్ అలాగే పాస్ఫోటో ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళినట్లయితే మీకు రిజిస్ట్రేషన్ అనేది చేసిన తర్వాత మీకు ఒక స్టవ్ అలాగే ఫుల్ సిలిండర్ అనేది మీకైతే అందజేయడం జరుగుతుంది. అయితే మీకు ఎటువంటి రిజిస్ట్రేషన్ అనేది లేకుండా మీకు సిలిండర్ కావాలనుకున్నట్లయితే ప్రతి ఒక్క గ్యాస్ ఏజెన్సీలో ప్రస్తుతం 5 కేజీల సిలిండర్ అనేది అందుబాటులోకి అయితే తీసుకురావడం జరిగింది. అంటే మీకు ఎటువంటి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు కేవలం ఆధార్ కార్డు కనుక తీసుకుని వెళ్ళినట్లయితే మీకు ఈ యొక్క సిలిండర్ అనేది 5 కేజీల ఫుల్ సిలిండర్ అనేది మీకైతే అందజేయడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి మీరు టోటల్గా 1441 రూపాయలు అనేది మీరు చెల్లించాల్సి ఉంటుంది. అయితే సిలిండర్కి సంబంధించి కొంత అడ్వాన్స్ అనేది ఈ యొక్క అమౌంట్లో వారు అయితే తీసుకోవడం జరుగుతుంది. అంటే ఈ యొక్క 1441 రూపాయల్లో ఈ యొక్క సిలిండర్కి సంబంధించి అడ్వాన్స్ అనేది వారు తీసుకోవడం జరుగుతుంది. అలాగే గ్యాస్కి సంబంధించి యొక్క 1441 రూపాయలను వారైతే తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ మీరు యొక్క సిలిండర్ అనేది అయిపోయిన తర్వాత ఎంటీ సిలిండర్ కనుక వారికి అందజేసినట్లయితే తిరిగి దీనికి సంబంధించి ఎంత అయితే గ్యాస్ సిలిండర్కి సంబంధించి అడ్వాన్స్ అనేది తీసుకున్నారో ఆ అమౌంట్ అనేది మీకు అయితే అందజేయడం జరుగుతుంది. ఒకవేళ మీ దగ్గర ఎంటీ సిలిండర్ కనుక 5 కేజీలది కనుక ఉన్నట్లయితే మీరు దీనికి సంబంధించి గ్యాస్ ఏజెన్సీకి మళ్ళీ కనుక తీసుకుని వెళ్ళినట్లయితే మీకు కేవలం 497 రూపాయల 50 పైసలకి మీకు ఈ యొక్క 5 కేజీల సిలిండర్ అనేది నింపే మీకైతే అందజేయడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్క గ్యాస్ ఏజెన్సీలో అందుబాటులోకి అయితే రావడం జరిగింది. మీరు ఎవరైనా సరే 5 కేజీల సిలిండర్ కావాలనుకున్నట్లయితే మీకు దీనికి సంబంధించి ఎక్కడైతే దగ్గరలో మీ యొక్క గ్యాస్ స్టేషన్ అనేది ఉందో అక్కడ కనుక వెళ్ళినట్లయితే మీకు 5 కేజీల సిలిండర్ అనేది కేవలం మీ యొక్క ఆధార్ కార్డులో నంబర్ ఆధారంగా మీకు అయితే అందజేయడం జరుగుతుంది. ఇక సింగిల్ సిలిండర్ కలిగిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అంటే ఒక సిలిండర్ కలిగిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికి సంబంధించి తాత్కాల బుకింగ్ అనేది త్వరలోకి అందుబాటులోకి వస్తుందని ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. అంటే మనకు రైలు టికెట్లు అనేది తాత్కాల బుకింగ్ అనేది ఏదైతే చేసుకుంటున్నామో అదే తరహాలో ఈ యొక్క గ్యాస్ సిలిండర్ కూడా మనం తాత్కాల్లో బుకింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మనం ప్రస్తుతం ఏ విధంగా ఫోన్ అనేది చేసి దీనికి సంబంధించి బుకింగ్ అనేది చేసుకున్నామో అదే తరహాలో అయితే ఇదైతే ఉంటుంది. అయితే దీనికి సంబంధించి కొంత అమౌంట్ అనేది ఎక్స్ట్రా మీకైతే చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఈ యొక్క సిలిండర్ అనేది అయిపోయిన వెంటనే మీకు కావాలనుకున్నట్లయితే అంటే 5 కిలోమీటర్ల రేడియస్లో ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ 30 నిమిషాల లోపల ఈ యొక్క సిలిండర్ అనేది లబ్ధిదారుల ఇంటికి అయితే వస్తుందని ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. ఒకవేళ 5 కిలోమీటర్ల రేడియస్ కన్నా ఎక్కువ దూరం కనుక ఉన్నట్లయితే వీరికి గంట నుంచి 2 గంటల సమయంలో ఇంటి వద్దకి ఈ యొక్క సిలిండర్ అనేది రావడం జరుగుతుంది. అయితే ఈ యొక్క గ్యాస్ సిలిండర్కి సంబంధించిన రేట్లు కనుక చూసుకున్నట్లయితే మనకు గతంలో నెలకొకసారి అయితే పెరగడం జరిగింది. ప్రస్తుతం ఉన్న యొక్క సిచ్యువేషన్లో ప్రతి వారం ఈ యొక్క గ్యాస్ సిలిండర్ ధర అనేది పెరుగుతున్నట్లు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. అంటే మనకు గతంలో ప్రతి నెలకు ఒకసారి ఈ యొక్క గ్యాస్ సిలిండర్ ధర అనేది పెరగడం జరిగేది. కానీ ఇప్పుడు ప్రతి రోజులకు ఒకసారి ఈ యొక్క గ్యాస్ సిలిండర్ ధర అనేది పెరగడం జరుగుతుంది. అయితే జరిగిన 5 రోజులు కనుక చూసుకున్నట్లయితే మనకు గత నెల 25వ తేదీన 25 రూపాయలు అనేది పెంచడం జరిగింది. మార్చి 1వ తేదీన 25 రూపాయలు అనేది పెరగడం జరిగింది. అంటే కేవలం 5 రోజుల వ్యవధిలో 25 రూపాయలు అనేది మరొకసారి పెరగడం జరిగింది. దీనికి సంబంధించి జరిగిన 3 నెలల్లో కనుక చూసుకున్నట్లయితే మనకు డిసెంబర్ నెలలో 2 సార్లు 50 రూపాయలు చొప్పున 100 రూపాయలు అనేది పెంచడం జరిగింది. 2021లో జనవరిలో అయితే ఎటువంటి రేట్లు అనేది పెరగలేదు. ఫిబ్రవరిలో మాత్రం 3 సార్లు పెరగడం జరిగింది. ఒక ఫిబ్రవరి 4వ తేదీన 25 రూపాయలు అలాగే ఫిబ్రవరి 15వ తేదీన 50 రూపాయలు ఫిబ్రవరి 25వ తేదీన 20 రూపాయలు అనేది పెంచడం జరిగింది. తాజాగా మార్చి 1వ తేదీన అంటే నిన్నటి రోజున 25 రూపాయలు అనేది పెంచడం జరిగింది. టోటల్గా జరిగిన 3 నెలల్లో 225 రూపాయలు అనేది పెంచడం జరిగింది. ప్రస్తుతం విజయవాడలో ఈ యొక్క 14.2 కేజీల పెద్ద సిలిండర్ అనేది 841 రూపాయల 50 పైసలకు అయితే చేరడం జరిగింది. దీనికి సంబంధించి సబ్సిడీ అమౌంట్ కనుక చూసుకున్నట్లయితే మనకు గతంలో అంటే 2018 నవంబర్లో ఈ యొక్క గ్యాస్ సిలిండర్ అనేది 970 రూపాయలు అనేది హైయెస్ట్గా వెళ్ళడం జరిగింది. అప్పట్లో ప్రభుత్వం ఈ యొక్క రాయితీ అమౌంట్ అనేది 389 రూపాయలు అనేది ఈ యొక్క గ్యాస్ సిలిండర్ కలిగిన లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాకి డైరెక్ట్గా వేయడం జరిగేది. అయితే దీనికి సంబంధించి 2018 డిసెంబర్లో గ్యాస్ సిలిండర్ అనేది 837 రూపాయలకి అయితే చేరడం జరిగింది. అప్పట్లో కూడా 262 రూపాయలు అనేది లబ్ధిదారులకు అయితే వేయడం జరిగింది. తాజాగా 2020 మార్చిలో ఈ యొక్క సిలిండర్ ధర అనేది 833 రూపాయలకి అయితే ఉండగా అప్పుడు మాత్రం 254 రూపాయలు అనేది చివరగా వేయడం జరిగింది. అప్పటి నుంచి ఈ యొక్క గ్యాస్ సంబంధించి సబ్సిడీ అమౌంట్ అనేది లబ్ధిదారులకు తగ్గుతూ రావడం జరిగింది. ఈ మధ్య కాలంలో దీనికి సంబంధించి సిలిండర్కి సంబంధించిన సబ్సిడీ అమౌంట్ అనేది 16 రూపాయలకి చేరడం జరిగింది. అంటే
మనకు స్టార్టింగ్లో 389 రూపాయలు అనేది సబ్సిడీ అమౌంట్ అనేది ఇచ్చేవారు. ప్రస్తుతం ఈ యొక్క సబ్సిడీ అమౌంట్ అనేది 16 రూపాయలకి రావడం జరిగింది. కొన్ని ఏరియాల్లో అయితే 1 రూపాయి అనేది జమ అయినట్లు కూడా మనకు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో ఈ యొక్క సబ్సిడీ అమౌంట్ 16 రూపాయలు కూడా ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు దీనికి సంబంధించి ఎటువంటి క్లారిటీ అనేది లేదు. అయితే ప్రస్తుతానికి మాత్రం 16 రూపాయలు అనేది ఈ యొక్క లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాకైతే వేయడం జరుగుతుంది.